బాపట్ల జిల్లా బట్టిప్రోలులో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలకు సంబంధించిన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను సత్వరమే పరిష్కరించారు. మండలంలో అధిక సంఖ్యలో భూ వివాదాలు ఉన్నట్లు గమనించి త్వరతగతిన పరిష్కరించాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈ సందర్భంగా 351 దరఖాస్తులు అందినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చేమకుర్తి శ్రీధర్, ఆర్డీఓ బిఎస్ హీలా షారోన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ముందుగా బట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని కలెక్టర్ రంజిత్ బాషా సందర్శించారు. ఇదంతా ఇది స్టోర్ మీరందరూ వర్క్ సైన్ నిలబడితే అక్కడ సైన్ నిలబడండి సార్. బ్లూ ఫోటో అండి సార్. రెడీ 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 మై టర్న్. ఓకే సార్. ఓకే సార్. గోపాల శ్రీనివాసరావు జగన్నకు చెప్తాం కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలు కూడా జిల్లాలో పవన్ జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు బట్టి రోజు అన్నాను. సో ఈరోజు అపార్ట్మెంట్గా 20 అపార్ట్మెంట్స్. సో దీంట్లో మెయిన్గా ల్యాండ్ ఇష్యూస్, హౌస్ సైట్ ఇష్యూస్ రెండు ఇష్యూస్ ఎక్కువగా రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కానీ ఇంకా కొంతమంది మెయిన్గా ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అడిగారు. సో దీనికి సంబంధించి ఒక్కో తెలిసి గవర్నమెంట్ పంపింది. సో ఇది కాకుండా మండల లెవెల్లో ఉన్న సెక్రటరీ స్టాఫ్ని మిగతా వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ హౌసింగ్ అలాగే రీసర్వే అలాగే హౌస్ సైట్ సంబంధించినటువంటి రిలీజ్ కూడా జరిగింది. సో వీటన్నింటిలో కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి అవసరం. ఇది కాకుండా మెయిన్గా రీఓపెన్ చేసేది అంటే ప్రజలకి ఏదైతే ఒక సమస్య వచ్చినప్పుడు అది పరిష్కరించినట్టుగా ఒక రిపోర్ట్ అనేది ఆఫీసర్ నచ్చకపోతే మళ్ళీ ఆ సమస్య రీఓపెన్ చేయొచ్చు. సో ఈ విధంగా రీఓపెన్ చేసిన దీంట్లో 40 దాకా ఉన్నాయి. ఇంకా దాదాపు గత మే నెల నుంచి. సో వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా కొత్త సీసీ డ్రైన్లు, సో అలాగే కొత్త రోడ్స్ ఇవి అడగడం జరిగింది దీంట్లో. సో వాటికి సంబంధించి ప్రపోజల్స్ వచ్చింది. సో అలాగే కొంతమంది సీసీ డ్రైన్ కావచ్చు, అలాగే లోచించే ప్లానింగ్ కావచ్చు. ఇటువంటి చాలా కేసెస్లో ఒక 20-25 కేసెస్లో సిటిజన్స్ అందరూ వెంకట్ అయ్యి క్లోజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి కూడా క్లోజ్ చేయడం. సో ఈసారి ఫస్ట్ టైం రీఓపెన్ కేసు లేకుండా చేసుకుంటే డిసిషన్ తీసుకోవడానికి ముందర ఆఫీసర్స్